ఈరోజు వరల్డ్ పోస్టల్ డే. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని తపాలా శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్ళి తపాలా శాఖ తరఫున అందిస్తున్న బ్యాంకింగ్ సేవలు, అదేవిధంగా ఆధార్, పాస్పోర్ట్ వంటి సేవలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం కలిగించాలని చెప్పి భావిస్తున్నారు. అదే ఎలా విధంగా విద్యార్థులతో కూడా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసి పోస్టల్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, అదేవిధంగా అన్ని మొత్తం అన్ని రకాల సేవలు డిజిటలైజేషన్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో సహా మొత్తం కూడా అన్ని ఆన్లైన్ అందుబాటులో ఉంచేలా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక 2700 ఉద్యోగాలకు కూడా ఏపీలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలపై మహిళల నుంచి వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లాలోని నర్సాపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఆరేపల్లిలో మద్యం షాపును ఎత్తివేయాలంటూ కూడా స్థానిక మహిళలు ఆందోళన బయటపట్టారు. మద్యం షాపు సమీపంలో ఉన్న వాగులో బట్టలు ఉతికేందుకు వచ్చిన మహిళలను అసభ్యకరమైన ఫోటోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షాపుని తక్షణమే తొలగించాలంటూ కూడా నర్సాపేటలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆరేపల్లి మహిళలు ధర్నా చేపడుతున్నారు. తక్షణమే మద్యం షాపును తొలగించి మహిళల పట్ల అసభ్యంగా ఫోటోలు తీస్తున్న సిబ్బందిపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 10-11 తేదీల్లోనే నగరంలోనే ఉంటారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నేతృత్వంలోని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉంటుంది. అలాగే జిల్లాలో ఉన్న 3 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమీక్ష సమావేశాల్లోని ప్రధానంగా గత ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలు, భవిష్యత్తులో పార్టీ బలోపేతంపై చర్చిస్తారని తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి నగర తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా అందంగా ముస్తాబ్ చేశారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇప్పుడు పార్టీలోనే కాదు కార్యకర్తలను కూడా గందరగోళం నెలకొంది. పార్టీ వీడుతున్నారని వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక పార్టీలోని కూడా ఒక సందిగ్ధత నెలకొంది. దీనిపైన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా. పార్టీని నమ్ముకునే ఉండాలి తప్ప వివిధ పార్టీలు మారి వివిధ జెండాలు కప్పుకోవడం నాకు అలవాట్లేదు. ఒకే పార్టీని నమ్ముకునే ఉన్నాను, నా చావు కూడా ఒక పార్టీ జెండాతోనే వెళుతుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటువంటి రాజకీయాలు చేస్తున్న వారు ఆ పార్టీకి చెరపురుగులే అని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, ప్రెసిడెంట్ అంటూ పదవులు చేపట్టి తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్ళడం చాలా దారుణం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం పలు సంచలనాలు రేకెత్తున్నాయి. విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో 65వ వన్యప్రాణి సంరక్షణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రధానంగా పాల్గొని వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఎందుకంటే ప్రకృతి సమతుల్యం సాధించాలంటే ఇటు మొక్కలతో పాటుగా ఉన్నటువంటి జంతువులు కానీ పక్షులు కానీ వీటన్నింటినీ కూడా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని, విశాఖలో ఉన్నటువంటి జూలో విభిన్నమైనటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ ఉన్నాయి, అయితే మరికొన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ టూరిజం ప్యాకేజీలు ఏర్పాటు చేసి టూరిస్టులు తీసుకొచ్చేందుకు, నైట్ సఫారీకి సంబంధించి కూడా ప్రతిపాదనలు పంపిస్తే వాటిని ఆమోదించి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని విధాలు కృషి చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజమండ్రిలో పర్యటించారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్కు రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి జగన్ నేరుగా కారులో బయలుదేరి మంజీరా ఫంక్షన్ హాల్లో జరిగిన ఏపీ ఐఏసి మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రాజమండ్రి పర్యటన ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి జగన్ అమరావతి బయలుదేరి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదార ఆర్థిక విధానాలు కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే విధంగా సామాన్యులకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తేలా ఉన్నాయని వామపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. అటు సామాన్యులలో కొనుగోలు శక్తి క్షీణించిందని, దేశ జీడిపి కూడా 5% పరిమితం అయిపోయిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. వామపక్షాలు చేపట్టిన దేశవ్యాప్త రాజకీయ ప్రచార క్యాంపెయిన్లో భాగంగా ఆర్థిక సంక్షోభం, వివిధ వర్గాలపై ప్రభావం అనే అంశంపై ఒంగోలులో ఈ నెల 13వ తేదీ సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు పిజే చంద్రశేఖరరావులు హాజరున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానాల వల్ల గృహ నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయిందని, దాదాపు 30 లక్షల మంది కార్మికులు రోడ్డును పాలయ్యారని వారు ఈ సందర్భంగా తెలిపారు. విజయనగరంలో సామూహిక సేమంతాల కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి హాజరయ్యారు. మాతృమూర్తులు కాబోతున్నటువంటి 700 మంది మహిళలకు ఆశీర్వదించారు. వారికి పళ్ళు, పువ్వులు, గాజులు, పసుపు కుంకుమలు అందించి దీవించారు. తగరపోలసుకు చెందినటువంటి కలికి భగవాన్ సేవా సమితి ఈ కార్యక్రమానికి సౌజన్యం వహించగా, పట్టణానికి చెందినటువంటి వైసీపీ నాయకులు, అవనాపు సోదరులు సారథ్యం వహించారు. ఇక స్థానిక కర్ల మార్కెట్లో ఈరోజు వేకువజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సుమారు 2 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చునని స్థానిక అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఒక తప్పు చేస్తే ఆ తప్పు సరిదిద్దుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుందని చెప్పి పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం నెల్లూరు మున్సిపల్ అధికారుల పరిస్థితి అలాగే ఉంది. గత ఎన్నికల్లో ఓట్లేదని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలువురుపై రాజకీయ కక్షలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నెల్లూరు వెంకటేశ్వరంలోని టీడీపీ కార్పొరేటర్ మరో ఇద్దరిని ఇళ్లని కూల్చివేయమంటూ అధికారులు సూచించారు. అంతే, వెనక ముందు ఆలోచించకుండా నెల్లూరు మున్సిపల్ అధికారులు ఆ ఇళ్లని నెట్ట నిలువున కూల్చేశారు. 13-14 తేదీల్లో మాజీ సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి రాబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హడావుడిగా ఆ ప్రాంతంలోని ఆ ఇళ్లకు సంబంధించిన రబ్బీస్ మొత్తం కూడా వేరే ప్రాంతానికి తరలించడానికి నానా ప్రయాసలు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకట స్వామివారి ఆశ్వతి మాస తిరు కళ్యాణ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 14 తేదీ వరకు జరుగుతున్నాయి. దర్శనాలను ఏ దేవాలయాలు లేని విధంగా ఈ చిన్న వెంకట స్వామివారికి మాత్రం ఇక్కడ 2 సార్లు కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలోనూ, అదేవిధంగా ఆశ్వతి మాసంలోనూ కళ్యాణ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఆశ్వతి మాస తిరు కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 తేదీ వరకు కళ్యాణాలు జరుగుతుంటాయి. దానిలో భాగంగా ఈ నెల 12 తేదీన స్వామివారి కళ్యాణం, 13 తేదీన రథోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి గ్రామ సేవ జరుగుతుంది. ఈ దేవస్థానం సంబంధించి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారనే ఉద్దేశంతో ఆలయ అధికారులు, ముఖ్యంగా ఆలయ ఈవో పెద్దరాజు, అదేవిధంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుధాకర్రావు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కర్రల సమరంతో దేవరగట్టు రక్తసిక్తమైంది. అర్ధరాత్రి జరిగినటువంటి కర్రల సమరంలో మల్లమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు భక్తులు 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆలూరు, ఆదోని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మొత్తానికి గతేడాది పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా కర్రల సమరంలో గాయపడ్డారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని రేపు ఆయన అనంతపురంలో ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అనంతపురంకు చేరుకుంటారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడతారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఆయన పరిశీలిస్తారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద మొదటి విడతలో భాగంగా దాదాపు 700,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈవేళ వారు పనిచేయాల్సిన స్థలాలను కేటాయించడం జరిగింది. 11,519 పోస్టులకు గాను మొత్తము 110,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 87% మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అయితే వివిధ కారణాల చేత అర్హత సాధించలేక 3,000 పోస్టులకు పైగా మిగిలిపోగా మరో 3,000 పోస్టులకు పైగా అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనల రోజు హాజరు కాకపోవడంతో మొత్తము 6,000 మంది అభ్యర్థులు ఈ పోస్టులు నియమించబడింది. తిరుపతి ప్రజలు గరుడ వారధితో ఒక అనుబంధం ఏర్పడింది. అది ఎలాంటి అనుబంధం అంటే జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి అనుబంధం. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు చకచకా జరిగినటువంటి పనులు ఎన్నికల తర్వాత గరుడ వారధి పనులు ఆగిపోయాయి. అయితే మళ్ళీ ఏదో ఒక అవగాహన జరిగి మళ్ళీ పనులు ప్రారంభమైంది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రజా ప్రయోజనాలు వ్యాజ్య వేసి టీటీడీ నిధుల్ని 450 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం పైన ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేయడంతో మళ్ళీ పనులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. తిరుపతికి ఖర్చు పెడుతున్న నిధులపైన వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళడం ఏంటని సిపిఎం ఈరోజు ప్రశ్నించింది. అయితే మొత్తం మీద ప్రజల్లో అయితే మాత్రం ఏం జరుగుతుంది, మళ్ళీ ప్రజా ప్రయోజనాలు వ్యాజ్య వేసిన నేపథ్యంలో గరుడ వారధి పనులు ఏమవుతాయి అనేటువంటి ఆందోళన అయితే ఉంది. కృష్ణానది జలాల ప్రవాహం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే దిశగా కొనసాగుతోంది.
జూరాల ప్రాజెక్టు నాలుగవసారి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంకి ఇప్పటికే 1100 టీఎంసీల నీళ్లు విడుదలైనాయి. అయితే గతంలో చూస్తే కేవలం 358 టీఎంసీల నీరు మాత్రమే గత సంవత్సరం విడుదల కాగా ఈ సంవత్సరం పాత రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా నడుస్తూ ఉంది. గతంలో 2007-08 సంవత్సరంలో 1200 టీఎంసీల నీళ్లు శ్రీశైలంకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఎప్పుడు కూడా 1000 టీఎంసీల దాటిన నీటి ప్రవాహం ఈసారి మాత్రం 1000 టీఎంసీలు దాటే విధంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గమనించారు. ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ పరిస్థితి ఎలా ఉంది, బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 80% పైగా బస్సులు నడిపారు, అయితే ఖమ్మం జిల్లాలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి, దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఈ రోజు నుంచి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇకపైన బస్సులు ఏ విధంగా నడబోతున్నారనే పలు అంశాలపైన పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నల్గొండ రీజియన్ పరిధిలో వరుసగా 5 రోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉంది. జిల్లాలోని 7 డిపోల్లోని 3500 మంది కార్మికులు తమ విధులకు దూరంగా ఉన్నారు. పండగ అనంతరం కూడా కార్మికులందరూ కూడా ఎవరు విధుల్లో చేరకపోవడంతో బస్సులన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం అద్దె బస్సులను తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంది, అవి కూడా కేవలం ప్రధాన రహదారులు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా పండగ తెల్లారి కావడంతో ప్రైవేటు వాహనదారులు ఎవరు కూడా ఈరోజు పెద్దగా రోడ్లపైకి వచ్చేందుకు ఇష్టంగా కనిపించడం లేదు. దీంతో తిరుగు ప్రయాణాలు ఉన్న ప్రయాణికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె 5వ రోజు కూడా కొనసాగుతోంది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో కార్మికులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల మద్దతుతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. తమ నాయనమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. అనంతరం ధర్నా చౌక్లో మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. అయితే పోలీసులు కార్మికులను అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆందోళన విరమింపజేశారు. మరోపక్క ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. రీజియన్ వ్యాప్తంగా ప్రస్తుతం 400 పైచీలకు బస్సులు నడుస్తున్నాయి. అయితే దసరా సెలవులు ముగియడంతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. మరికొద్ది రోజుల్లో విద్యార్థులు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉద్యమం ఏ రూపం దాల్చబోతుందనే విషయమై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరింది. డిపోల ఎదుట కార్మిక సంఘాల నేతలు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తమ పే స్లిప్లతో డిపోల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారికి మద్దతుగా సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. దసరా సెలవులు ముగిశాయి. దీంతో పట్నం నుంచి పల్లెలకు చేరుకున్న ప్రయాణికులంతా తిరుగుముఖం పట్టనున్నారు. 5 రోజులుగా ప్రైవేటు వ్యక్తుల సర్టిఫికెట్స్ పరిశీలించి బస్సులను నడిపిస్తోంది ఆర్టీసీ యాజమాన్యం. వారితోనే దసరా సెలవులకు వచ్చిన ప్రయాణికులందరినీ పట్టణాలకు చేర్చబోతోంది. అయితే మరికొద్ది రోజుల్లోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. సమస్యల పరిష్కరించే వరకు తమ సమ్మె ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. ఇవాళ పట్టణంలో భిక్షాటం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమన్న పాపానికి కార్మికులందరినీ డిస్మిస్ చేయడం అన్యాయమన్నారు. ప్రజలే ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని ప్రతి దుకాణానికి వెళ్ళి డబ్బులు అడుక్కున్నారు. మొత్తానికి ఆర్టీసీ కార్మికుల నిరసనలు హోరెత్తుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమాలకు వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాల వాళ్ళు కూడా మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి ఆర్టీసీ చేస్తున్న నిరసనలతో సంగారెడ్డి పట్టణం అట్టుడికిపోతుందని చెప్పొచ్చు. మద్యంపై మహిళలు సమరశంఖం పూరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో మహిళలు మద్యంపై పిడికిలెత్తారు. గ్రామంలోని బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. గ్రామంలో మద్యం ఏరులై పారుతున్నదని, మద్యం మత్తులో ఇంటికి వస్తున్న భర్తలు పిల్లలపై చేసుకుంటున్నారని, భార్యలతో గొడవలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. గ్రామంలో మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి గ్రామస్తులు తోడై మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం మత్తులో గ్రామాలు ఊగుతున్నాయని, వాటిని నిషేధించడంలో అధికారులు విఫలమవుతున్నారని మహిళలు మండిపడుతున్నారు.
ఐదో రోజు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె సూర్యాపేట జిల్లాలో ఉధృతంగా కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 950 మంది కార్మికులు ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటూ విధులకు దూరంగా ఉన్నారు. అయితే తాత్కాలిక సిబ్బందితో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో సూర్యాపేట డిపోజిట మద్దతుకు ధర్మాలు చేపట్టారు. తెలంగాణ జనసమితి పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పెద్ద తెలిపారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాను సూర్యాపేటలోని విజయ లాడ్జిలో నిన్నటి మధ్యాహ్నం నుంచి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు కిటికీ బాల ఒకటి అతన్ని బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 5 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా పండగ సెలవులకు వచ్చిన ప్రయాణికులందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వాహనాల దోపిడీ తట్టుకోలేక కష్టాలు పడుతున్నారు. పిల్లా పాపలతో వచ్చిన వాళ్ళైతే సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రయాణికుల సేవార్థం ఏదైనా చర్య తీసుకోవాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు మాత్రం ఈ కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రంలోని అత్యంత సున్నిత ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసాలో దేవి నిమజ్జన శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం ప్రారంభమైన శోభయాత్ర రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవి నవరాత్రులతో పాటు శోభయాత్ర కూడా ప్రశాంతంగా కొనసాగుతుండటంతో పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అదే సమయంలో మంచిర్యాల జిల్లా చెన్నూరులో కూడా శోభయాత్ర కొనసాగుతోంది. తెల్లవారుజాము వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. శోభయాత్రల నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు.